అనంతపురం జిల్లా పెనుగొండ నగరపాలక ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నువ్వా నేనా అన్నట్టుగా పోటీలో నిలబడుతున్నారు పోటీదారులు. తెలుగుదేశం పార్టీ నాయకుడు బీకే పార్థసారథి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పెనుకొండ ప్రజల దగ్గర ఓటు అడిగే హక్కు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుగొండలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ చూసినా కేవలం శిలాఫలకాలు మాత్రమే కనబడుతున్నాయని, మంత్రి శంకర్నారాయణ సొంత ఇలాకాలో కూడా అభివృద్ధికి నోచుకోలేకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పెనుగొండ మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది, వైఎస్ఆర్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. దానికి కారణం 2.5 సంవత్సరాల కాలంలో ఎలక్ట్ అయినటువంటి శాసనసభ్యులు మంత్రిగా ఉన్నటువంటి శంకర్నారాయణ ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, చేయలేదు, కాబట్టి ఓటు అడిగే హక్కే లేదు. అదేవిధంగా 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుగొండ పట్టణ రూపురేఖల మార్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఒకటే, ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వెనకబడినటువంటి ప్రాంతం, వలసలు పోయినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని ఎలాగైనా కూడా అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి ఒక ధ్యేయంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కియా సంస్థ పెనుగొండకు రావడం ద్వారా 13,000 కోట్లు వెచ్చించి ఈ పరిశ్రమ వచ్చిన తర్వాతనే ఈరోజు శరవేగంగా ఈ పెనుగొండ పట్టణం అభివృద్ధి చెందింది, చెందుతూ ఉంది. అయితే మనం చూసాం ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరం దాదాపుగా 14 సంస్థలు కనుక వచ్చిందంటే ఇంకా అభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉండేది. అవన్నీ కూడా వీళ్ళకి భయపడి పారిపోయినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా మనం అందరూ కూడా చూసినట్లయితే గొల్లపల్లి రిజర్వాయర్, అదేవిధంగా హండ్రీని కిరాణం తీసుకున్నట్టయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొంతమేరకు చేసిన తర్వాత అది అలాగే క్రీమంతా తినేసి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క కాయ కష్టంతో హండ్రీని కిరాణాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ని తీసుకున్నట్టయితే ఆనాడు 2% మాత్రమే చేయడం జరిగింది గొల్లపల్లి రిజర్వాయర్ని. అయితే 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో అయితేనేమి నేను శాసనసభ్యుడిగా ముఖ్యంగా 98% ఆ డ్యామ్ని గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేయించాం. ఊరికే మాట చెప్పేది కదా శంకర్నారాయణ, నువ్వేదో పాఠశాలకి ఏమి చేయలేదని చెప్తున్నావు, నేను ఈరోజు చేస్తేనే ఏదో 10 చెరువులకు నీళ్ళు ఇచ్చిన డబ్బా కొట్టుకుంటా ఉన్నాం. మేము ఆ రోజు కార్యకష్టంతో కెనాలన్నీ పూర్తి చేసి డ్యామ్ అంతా పూర్తి చేస్తే నువ్వు నీళ్ళు ఇచ్చావు. ఆ రోజు వర్షాలు పడలేదు ఆ కాలంలో, ఈరోజు వర్షాలు పడినా చాదగానటువంటి మంత్రులు ఈరోజు ఇంకా చెరువులకు నీళ్ళు ఇవ్వలేకుండా పోతున్నావు, అది కూడా గుర్తుపెట్టుకోవాలా? పెనుగొండకి ఏం చేసేవాయా నువ్వు 2.5 సంవత్సరాల కాలంలో? ఎలాంటి అభివృద్ధి లేదు. మేము ముఖ్యంగా ఆ రోజు ఆర్టీసీ డిపో తీసుకుని వచ్చాం, టౌన్కి దాదాపు 7 కోట్లు రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు ఇచ్చాం, దాదాపు 6 కోట్ల నుంచి తాగే నీళ్ళు ఇచ్చాం, కొండ మీద